हेलो एवरीवन अंदर की नमस्कार नैन मीराजनी वेलकम टू मई चैनल अमेजानी एंटी स्नो चूप्चेसारा स्नो सीजन स्टार्ट अयिपोयिंदी इदी मा फस्ट स्नो अंटे पाप तो फस्ट स्नो अन्नमाट सो दट इज़ व्हाट आई एम शोइंग एंड ट्राइंग टू एंजॉय एंड ई व्लॉग वच्चेसी समथिंग स्पेशल विच आई हैव बीन वेटिंग टू शेयर फ्रम सो लांग इट्स नथिंग बट पोस्टमार्टम रिकवरी एंड पोस्टमार्टम एंग्जाइटी नुंचि नेनु एला बयटपड्डानु अनि बिकॉज़ चाला मंदी अडुगुन्नारु एंड नेनु इंस्टालो पेट्टानु बट यूट्यूब लो नेनु इंका पेट्टलेदु रीजन एंटी अंटे नेनु फुटेज ఇక్కడ కవర్ చేయలేదన్నమాట బట్ ఫుటేజ్ కవర్ చేయలేదని కాంటెంట్ ఆపడం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పి నేను రికార్డ్ చేసిన వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా అన్నమాట ఇగ్నోర్ మై అవతారం కంప్లీట్లీ మెస్సీగా ఉన్నాను మెస్సీ బంతో కాకపోతే టైం టు టైం వంట చేయడం పిల్లల్ని చూసుకోవడం అండ్ ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం లైన్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి దట్టు ఫస్ట్లో సో అందుకని చెప్పి కొన్ని థింగ్స్ సదరాలు క్లీనింగ్ అన్నీ పక్కన పెట్టి ప్రైమరీ ఏంటి ముఖ్యంగా ఉండేవి అన్నట్టు చూసుకుంటున్నాను అన్నమాట నా జుట్టు ఇంకా పెరుగుతుంది అందుకే ఆ పిలకాల ఉంది వింతగా సో ఈ జుట్టు ఎందుకు కత్తిరించాను అడుగుతారేమో అది కూడా చెప్తాను కొన్ని రోజులు వెయిట్ చేయండి ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి సో పోస్ట్మార్టం రికవరీ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ ఎస్పెషల్లీ సీ సెక్షన్ మదర్స్కి అండ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఉండదా అని అర్థండి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉంటుంది బట్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు బికాజ్ నాకు రెండు సిజేరియన్సే అండ్ ఈసారి సిజేరియన్తో పాటు ట్యూబెక్టమీ కూడా చేయించుకున్నా అండ్ ఎంత పెయిన్ఫుల్గా ఉందంటే ఇప్పుడు వర్డ్స్లో చెప్పలేను ఇప్పుడు 5 నెలలు అయింది కాబట్టి ఇలా కూర్చొని నిదానంగా మాట్లాడుతున్నాను ఆ టైంలో కదిలిస్తే కళ్ళలో నీళ్ళే వచ్చాయన్నమాట ఒకటి బాడీ కోఆపరేట్ చేయదు ఇంకో రకంగా చూస్తే సూపర్ యాక్టివ్గా ఉండే నేను కనీసం లేచి నిలబడడానికి కూడా ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటున్నాను దట్టు విత్ మై హస్బెండ్ సపోర్ట్ ఫస్ట్ 1 వీక్ 10 డేస్ తన సపోర్ట్ తీసుకున్నాను నేను లేయడానికి కూడా లేస్తే కూర్చోలేను కూస్తే కూర్చుంటే లేయలేను ఏం చేసినా నడవలేను నిలబడలేను అది నా పరిస్థితి బికాజ్ సిజేరియన్ అయిన వల్ల మనకు 2 మెనీ కుట్లు పడి ఉంటాయి 2 సార్లు అన్నిటికి మించి ట్యూబెక్టమీ చేయించుకున్న వాళ్ళకి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనకు ఫెలోపియన్ ట్యూబ్స్ కట్ చేయడం వల్ల జస్ట్ కొంచెం బాగా డిస్కంఫర్ట్ ఉంటుంది ఎస్పెషలీ ఆ బ్యాక్ పెయిన్ ఆ నొప్పి నేను ఫస్ట్ సిజేరియన్కి నాకు లేదు సెకండ్ దానికి ఎందుకు ఇలా ఉంది అంటే సెకండ్ దానికి బాడీ ఇంత వీక్ అవుతుందా అనిపించింది కాదండి ట్యూబెక్టమీ వల్ల అవుతుందంట నా ఫ్రెండ్ ఇంకొంతమంది కూడా కామన్గా చెప్పున్నారనమాట డాక్టర్ని కనుక్కుంటే కూడా అదే అన్నారు సో ఈ సిజేరియన్తో పాటు ట్యూబెక్టమీ అయినప్పుడు మనకు సివియర్ బ్యాక్ ఏక్ ఉంటుంది నాకు ఆ బ్యాక్ ఏక్ వల్ల నేను అసలు నేను ఇంకా నడవగలనా నార్మల్గా నాకు ఎన్ని నెలలు పడుతుంది అనే డౌట్ నాలో నాకే వచ్చింది నా బాడీని చూస్తుంటే బాడీ పార్ట్స్ అన్నీ లూజ్గా ఉన్నాయి పొట్ట దగ్గర నాకంటే నా లోపల డైజెస్ట్ సిస్టమ్ ఇవన్నీ కూడా నాకు క్లియర్గా పట్టుకుంటే తెలుస్తూ ఉందన్నమాట హాస్పిటల్లో నేను చాలా భయపడి ఏడ్చేశాను అండ్ డాక్టర్ మన గ్రౌండ్స్కి వచ్చినప్పుడు అడిగాను ఏంటి డాక్టర్ ఇలా ఉంది అసలు ఏంటి రీజన్ ఏంటి ప్రాబ్లం అని అడిగితే అప్పుడు డాక్టర్ గారు చెప్పారనమాట నాకు పట్టుకొని నా చేతితో చూపించారు సో ఇది నీ పార్ట్ 9 నెలల నుంచి అవన్నీ కూడా అలా క్లోజ్గా అయిపోయి ఆ ఉన్న తక్కువ స్పేస్లో బేబీ గ్రో అవుతుంది సో ఇప్పుడు నీ బాడీ రికవరీ అవ్వాలంటే 9 నెలలు మోసినందుకు కనీసం దానికి ఒక 6 నెలలైనా గ్యాప్ ఇవ్వాలి సో అప్పుడప్పుడు నువ్వు చేసే ఎక్సర్సైజ్ వల్ల సో టైట్ అవుతుంది సో నిదానంగా ఉంటుంది ఇది కామన్ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పారనమాట వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా మనంతా మనకు ధైర్యం వచ్చి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి చాలా నెలలు పడుతుంది నాకు కూడా అలానే చాలా రోజులు పడ్డాయన్నమాట ఇనిషియల్ డేస్లో బాగా మెల్డౌన్స్ అయ్యాయి బాగా అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉండేది సడన్గా నవ్వేదాన్ని సడన్గా ఏడ్చేదాన్ని సడన్గా భయం సడన్గా ఎక్కడో లేని లోన్లీనెస్ సో నేను ఒక్కటే ఇలా ఉన్నాను అందరూ బాగున్నారు అంటే అందరూ బాగా తిరుగుతున్నారు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు బట్ నేను మాత్రం ఎంతసేపు ఇంట్లోనే ఉంటున్నాను నిద్ర లేదు సరిగా పడుకోలేకపోతున్నాను తినలేకపోతున్నాను ఎక్కడ వెళ్ళలేకపోతున్నాను అట్లీస్ట్ నడవని కూడా లేడలేకపోతున్నానని నాలో తెలియని భయం నాకు స్టార్ట్ అయిందనమాట అరే ఏంటిది అని చెప్పి ఇంత యాక్టివ్గా ఉండి అన్ని పనులు నేను చేసుకుంటుండాను ఆఖరికి డెలివరీ అయ్యే ముందు రోజు రాత్రి కూడా వాక్యూమ్ చేసి నేను అన్నీ సర్దిందాన్ని ఇలా ఉండడం నాకు హెల్ప్ ప్రతిదానికి సపోర్ట్ తీసుకోవడం హెల్ప్ తీసుకోవడం ఎవరొకరి ద్వారా రావడము ఇవన్నీ నాకు చాలా టఫ్గా ఉండింది యాక్సెప్ట్ చేయడం బట్ స్లోలీ ఐ స్టార్ట్ యాక్సెప్టింగ్ ఇట్ బికాస్ ఒక డెలివరీ అయితే బాడీ అనేది ఇలానే ఉంటుంది ఫిట్నెస్ ఉండదు రికవర్ అవ్వడానికి టైం పడుతుంది అని స్లోగా డైజెస్ట్ చేసుకొని చిన్న చిన్న పనుల్లోకి నేను ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట అంటే లైక్ కిచెన్లోకి వచ్చి కొంచెం చిన్న పనులు లైక్ ఎప్పుడైనా అమ్మకి హెల్ప్ కావాలన్నప్పుడు అంటే వంటగా నేనేం చేయలేదు జస్ట్ అట్లీస్ట్ నా ప్లేట్ అయినా నేను కిచెన్లో నుంచి తెచ్చుకోవడం
లక్కీ కోసం ఫుడ్ కలిపివ్వడం అండ్ కొంచెం కూర్చొని టీవీ చూడడం, దాంతోపాటు లక్కీతో టైం స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల కొంచెం నేను మెల్లగా బయటకు వచ్చాను. అఫ్కోర్స్ అలానే మెల్టౌన్స్కి ఆగిపోలేదండి, బాగా అయ్యాయి అన్నమాట. సో ఏడుపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏడ్చేస్తూ ఉండాను, బికాస్ ఆ ఏడుపు బయటకు వస్తేనే మనలో ఉన్న బాధ పోతుంది. అది నేను నాకు నవీన్ క్లియర్గా చెప్పారనమాట, ఏడుపు వస్తుందా ఖచ్చితంగా ఏడ్చాయి, బికాస్ అది లోపల ఉంది అంటే నీకు ఆ ఏడుపు ఆ బాధ భయం ఎప్పటికీ పోదు. అది అట్లీస్ట్ బయటకు వస్తే నువ్వు ఆ మూమెంట్ కామ్ డౌన్ అవుతావు, హ్యాపీగా రిలాక్స్గా ఫీల్ అవుతావు అని చెప్పారనమాట. సో ఎవరైనా ఏడుస్తున్నారా అంటే ఊరికే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దండి, బికాస్ మా బాడీలో ఉండే హార్మోన్స్ లెవెల్స్ వల్ల ఆ స్ట్రెస్ చెప్పలేనంత. బికాస్ ఒక మదర్కి డెలివరీ అవుతే అవి ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి ఎన్ని కుట్లు పడి ఎన్ని ఆపరేషన్స్ అవుతేనో దట్ ఈస్ ఈక్వల్స్ టు వన్ డెలివరీ, వెదర్ ఇట్స్ అ నార్మల్ వెదర్ ఇట్స్ సిజేరియన్, బికాస్ అంత పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉంటాయంట. సో ఎవరైనా డెలివరీకి రెడీగా ఉన్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు కొంచెం డిప్రెస్డ్గా కనిపిస్తే మాత్రం కొంచెం వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఒకవేళ మాట్లాడకపోయినా పర్లేదు, నాలుగు మాటలు తక్కువ చేసి మాట్లాడద్దు అని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి నేను పోస్ట్మార్టంలో నేను బాగా ఫీల్ అయింది ఏంటి అంటే లక్కీని తక్కువ చూసుకుంటున్నాను, అంటే లక్కీతో టైం తక్కువ స్పెండ్ చేస్తున్నాను, పాపతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను అని నాకు అనిపిస్తుంది. దిస్ ఈజ్ వెరీ కామన్ గిల్ట్, ఎవ్రీ మదర్ ఫేసెస్ దిస్ ప్రాబ్లమ్. అండ్ ఎందుకంటే న్యూబార్న్తో ఖచ్చితంగా మనం ఎక్కువ టైమే స్పెండ్ చేస్తాం, బికాజ్ వాళ్ళు కొత్తగా పుట్టారు చిట్టి పిల్లలు, ఎక్కువ టైం తీసుకోవాలి కాబట్టి దట్ సర్వసాధారణం. సో ఇది చూసే ప్రతి ఒక్క మదర్కి చెప్తున్నాను. సో ఆ గిల్ట్ అయితే కామన్ అండి. అలానే మీ పిల్లలు మీరు తక్కువ చేసి చూడట్లేదు, బికాజ్ మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువే చూసుకుంటున్నాం మనం. సో నాకు అలా అనిపించినప్పుడు నేనేంటంటే బాబుతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, లైక్ వాడికి ఫేవరెట్ ఫుడ్ చేసినప్పుడు పెట్టడం కానీ, స్నానం చేపించినప్పుడు డ్రెస్అప్ చేయడం కానీ, కథలు చెప్పడం, అలాగే ఆడుకోవడం, కలిసి టీవీ చూడడం, లేదంటే హోంవర్క్ చేయించడం, ఇవన్నీ కూడా నేను కొన్ని పంపింగ్ చేస్తూ కొంచెం పాపను ఒళ్ళో పెట్టుకుని ఆడిపిస్తూ ఉన్నప్పుడు లక్కీతో టైం స్పెండ్ చేసేదాన్ని. సో అలా నేను ఓకే బాబుతో టైం తక్కువ స్పెండ్ చేస్తున్నాను అనే బాధ నుంచి నేను ఓవర్కమ్ చేశాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఎవరైనా గెస్ట్లు కానీ ఇంట్లో వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు కలవడానికి వచ్చినప్పుడు లక్కీ గురించి, ఐ మీన్ పాప దగ్గర జాగ్రత్త, పాప దగ్గర జాగ్రత్త అని చెప్పడం నాకు బాగా టఫ్ అనిపించింది. బికాజ్ అరే నా చైల్డ్ని నా చైల్డ్తోనే జాగ్రత్త అంటున్నారు, అంటే యాజ్ ఎ మదర్ అయిను కదా వాళ్ళ ధైర్యం చెప్పడము వాళ్ళు జాగ్రత్త చెప్పడము తప్పేం కాదు, అలా అని చెప్పే విధానం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాడి ముందే వాడికి పిల్లల గురించి జాగ్రత్త టచ్ చేయొద్దు, ఎత్తుకోవద్దు, పట్టుకోవద్దు, కూర్చోపెట్టుకోవద్దు అంటే వాళ్ళని అంటే చాలా బాధగా ఉంటుంది చిన్నపిల్ల. అలా కాకుండా మనం చెప్పాల్సిన విధంగా చెప్తే పిల్లలు కూడా నొప్పించుకోకుండా ఒప్పుకుంటారనమాట. ఇది నాకు బాగా ఇంకొకటి కొంచెం కష్టంగా అనిపించింది. ఎవరైనా వచ్చి లక్కీకి టూ మెనీ జాగ్రత్తలు చెప్తుంటే అదేంటంటే నాకు జాగ్రత్తలు చెప్పడం కంటే కూడా వాడిని ఆ టైంలో పాపతో అవాయిడ్ చేయమని చెప్పినట్టుంది. బికాస్ 7 ఇయర్స్ కిడ్ అండ్ కొంతమంది పిల్లలు కేర్లెస్గా ఉంటారు, కొంతమంది పిల్లలు జాగ్రత్తగా ఉంటారు, బట్ యాజ్ ఎ పేరెంట్ నాకు కూడా తెలుస్తుంది కాబట్టి సో వచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకేమైనా అనుకొని ఇచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మంచిగా చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. నా అలాగే కాదు ఇంకా చాలామంది పేరెంట్స్ కూడా కామన్గా అనిపిస్తుంది, అందుకే అది పనికి అడ్రస్ చేస్తున్నాను, ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను లక్కీకి ఇష్టమని చెప్పి. నేను రెసిపీ ఇంకోసారి పెడతాను, యాక్చువల్లీ నూడిల్స్ కాదు సారీ స్పెగెటీ, అది నేను ఈ రెసిపీ కూడా మళ్ళీ పెడతాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్, బికాజ్ ఇక్కడ కాంటెంట్ నేను పోస్ట్మార్టం గురించి మెన్షన్ చేసాను కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ అయ్యాక నాకు పోస్ట్మార్టంలో నేను బాగా యాంగ్జైటీ ఫీల్ అయింది, వై డింట్ ఐ స్టార్ట్ మై కెరీర్ టిల్ నౌ, అసలు నేను కెరీర్ ఎందుకు స్టార్ట్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అన్వాంటెడ్ స్టఫ్ మనలో మనకు చాలా బుర్రలో తిరుగుతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అంటే అప్పటి వరకు మనకు రాని గిల్ట్ కూడా ఆ టైంలో వస్తుంది అనమాట. అండ్ అసలు తప్పే లేదు, ఎందుకంటే మనం అప్పుడు కొన్ని పనులు చేయలేకపోతున్నాం అనడంతో ఎప్పటి నుంచో చేయలేనివన్నీ కూడా మనకు ఆ టైంలో గుర్తొచ్చి ఇంకా డబల్ పెయిన్ని ఇస్తాయన్నమాట. అసలు నేను కెరీర్ ఎందుకు స్టార్ట్ చేయలేదు, చేస్తుంటే బాగుండేది కదా అని నాకు అక్కడ అర్థంగా అందిందంటే నాకు ఆ టైంలో స్టార్ట్ చేసినా కూడా అదిరిపోతుంది, బికాజ్ పిల్లల్ని పెట్టుకొని నా పోస్ట్మార్టం బాడీలో పెట్టుకొని నేను కెరీర్ స్టార్ట్ చేయడం చాలా టఫ్. సో ఆ తర్వాత నేను బాధపడిన తర్వాత నేనే ఒకసారి గుర్తించుకున్నా, రాజీ దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ టైం. ఒక కెరియర్ స్టార్ట్ చేయాలంటే చదువుకోవాలి, ప్రిపరేషన్ ఉండాలి. సో ఆబ్వియస్లీ ఈ టైంలో అయితే కరెక్ట్ కాదు, సో యూ కెన్ టేక్ మోర్ టైం అనిపిస్తుంది. బికాస్ ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడమా లేకపోతే ఇండిపెండెంట్గా ఉండడమా అనేది ఆ రెండిటికి ఈక్వల్ ఉన్నాయన్నమాట.
కానీ ఇక్కడ కెరియర్ నా గురించి ఎందుకు వచ్చింది అంటే నేను ఎప్పటి నుంచో చేయలేనివన్నీ కూడా నాకు పోస్ట్పార్టమ్ యాంగ్జైటీయో లేకపోతే ఆ డిస్టర్బెన్స్లో ఉండడంతో కొంచెం లో టైమ్స్లో గుర్తొచ్చిన విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ టైంలో మనకేంటి అంటే పేరెంట్స్ సపోర్ట్ కానీ పార్ట్నర్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆ పార్ట్నర్ చెప్పి ధైర్యంగా ఉండు అని చెప్పే మాటలు మనకి తెలియని ధైర్యాన్ని ఇస్తాయి. ఐమ్ రియలీ హ్యాపీ బికాజ్ నవీన్ ఆ టైంలో నాకు ఇచ్చిన సపోర్ట్, ఆ ధైర్యం నాకు ఇన్ని నెలలు కూడా నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. అంటే అతను చెప్పడం కాదు, నేను అర్థం చేసుకొని ఉన్నాను అన్నమాట. సో హౌ వీ టేక్ కన్సిడర్ థింగ్స్ అండ్ హౌ వీ టేక్ అండ్ యాక్సెప్ట్ థింగ్స్ మ్యాటర్స్ అలాట్. ఎదుటి వాళ్ళు చెప్పడంతో పాటు మనం కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఐ నో ఇది చెప్పడం ఈజీ బట్ పాటించడానికి చాలా కష్టం. నేను ఆ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అయ్యొచ్చాను కాబట్టి చెప్తున్నా. అంటే మీకు ఏమైనా టఫ్గా అనిపించినప్పుడు యాక్సెప్ట్ చేయండి, బట్ రీజన్ కూడా వెతుక్కోండి ఎందుకు ఇది చేయలేకపోతున్నాము అని. అలానే ఆ మూమెంట్లో పాజ్ చేయమంటున్నాను కానీ కంప్లీట్గా స్టాప్ చేయండి, అవాయిడ్ చేయండి అని మాత్రం చెప్పట్లేదు. సో పోస్ట్మార్టంలో నేను ఫేస్ చేసిన ఇవి 3 మేజర్ అన్నమాట. చైల్డ్తో టైం స్పెండ్ చేయట్లేదు, నా బాడీ ఏంటి ఇలా ఉంది, అసలు నేను ఎందుకు కెరియర్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇవన్నీ ఉండే అన్నమాట. నాకెవరు కూడా ఇంతవరకు కెరియర్ గురించి ప్రెషర్ పెట్టడం కానీ అట్లీస్ట్ నా ముందుకు తీసుకురావడం కానీ చెప్పలేదు. బికాస్ వెన్ ఐఎమ్ రెడీ ఐ విల్ టేక్ దట్. అండ్ నేను ఏదైనా తీసుకున్నాను అంటే ఖచ్చితంగా ఆపను. ఇప్పటికీ కూడా ఈ యూట్యూబ్ నుంచి నాకు 0 రెమ్యునరేషన్, అంటే నాకు పేఅవుట్ 0. ఇంకా నాకు స్టార్ట్ కూడా కాలేదు, మానిటైజేషన్ స్టార్ట్ కూడా కాలేదు. బట్ వై ఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇస్ నాకు ఈ పని నచ్చింది. అర్ధరాత్రి అయినా కూర్చొని నేను చేస్తున్నా. ఇప్పుడు మా వారి పాపను చూసుకొని నిద్రపోతున్నారు, నైట్ 1:00 అయింది, బట్ స్టిల్ నేను రికార్డ్ చేస్తున్నా. అంటే నాకు ఇష్టమైంది, కాంటెంట్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అండ్ మధ్యలో ఏది ఆపను. సో అది నేను ఎగ్జాంపుల్ అన్నమాట. సో మనం ఏదైనా అనుకున్నాము అంటే కొంచెం పాస్ ఇచ్చైనా ఆ మూమెంట్లో కాకపోతే తర్వాత చేయండి. అంతేగాని మీ బాడీకి ప్రెషర్ పెట్టుకొని మరీ చేసి తర్వాత కాన్ఫిడెన్స్ ల్యాక్ అయ్యి అరే ఇప్పుడు కాకుండా తర్వాత చేస్తుంటే బాగుండేది, అటు పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నాం, ఫ్యామిలీకి న్యాయం చేయలేకపోతున్నాం, నాకు నేను న్యాయం చేసుకోలేకపోతున్నాను అనైతే బాధనే బాధపడద్దు. అండ్ మీకు ఏదైనా బాధ వచ్చిందా ఖచ్చితంగా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకోండి. లేదు అంటే ఒక పేపర్లో రాసుకోండి, అది కూడా లేకపోతే దేవుడి ముందు కూర్చోండి, అది కూడా లేకపోతే ఏడుపు వస్తే బాగా ఏడ్ చేసేయండి. అంతేగాని మనసులో పెట్టుకుంటే బాధ బాధగా ఉంటుంది, భారం పెరుగుతుంది, తప్పితే ఆ బాధ తగ్గదు. సో ఇది నేను ఫైనలీ చెప్దామనుకుంది. సో మనకి ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు కొంచెం బయటకు వెళ్ళి వాక్ చేయడం నేచర్లో ట్రై చేయండి. నేనైతే సింగిల్గా ఎప్పుడు వాక్ చేసేదాన్ని కాదు, నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ పోస్ట్మార్టంలో కపుల్ ఆఫ్ టైమ్స్ అంటే 1-2 సార్లు మాత్రం నేను వెళ్ళా. అంటే ఇంట్లో వాళ్ళకి నేను జస్ట్ కింద లాండ్రీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి వాక్ చేసేది. అటు ఏంటి నైట్ 10:30 అప్పుడు అఫ్కోర్స్ మా కమ్యూనిటీలో సూపర్ సెక్యూరిటీ లేండి, అంత ప్రాబ్లం కూడా లేదు, పాప కూడా పడుకోంది, సో ఎవ్రీథింగ్ వాజ్ వెల్ అండ్ గుడ్. సో నేను వెళ్ళి కొంచెం నేచర్లో స్పెండ్ చేయడం వల్ల నాకు ఎలా అనిపించింది అంటే ఆ టైంలో నేను ఎవరి మీద ఇరిటేట్ అవ్వకుండా, కోపడకుండా, నా మీద నాకు కోపం రాకుండా కొంచెం ఎక్స్పోజ్ అయినట్టు అవుతుంది, నేచర్కి కామ్ డౌన్ అవుతాను అనిపించి నేను వెళ్ళిపోయేదాన్ని అన్నమాట. అలానే నాకు ఎప్పుడు ఎక్కువ కోపం వచ్చేసి లేదంటే ఎవరి మీద పంచింగ్ బ్యాగ్ లాగైతే ఉండదని కాదు, బట్ నేను జనరల్గానే ఇలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా కొంచెం బాగానే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. దాంతోపాటు మనకు కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు ఏంటి అంటే నేను పాస్ట్లో ఎక్స్పీరియన్స్ చేసిన లో మూమెంట్స్ అంటే వర్స్ట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేను ప్రీ పార్టంలో 9 మంత్స్ నేను గోత్రూ అయిన హెల్త్ ఇష్యూస్ అండ్ ఉన్న ఛాలెంజెస్ చాలానే ఫేస్ అయ్యాను. అవన్నీ గుర్తించుకుని రాజీ దిస్ ఇస్ జస్ట్ ఎ ఫేస్ సో ఇట్ విల్ పాస్ ఆన్ అని చెప్పి నేను గుర్తించుకుని నాకు నేను ధైర్యం తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ నన్ను నేను డీవియేట్ చేసుకోవడానికి నాకు ఇష్టమైన పనులు చేయడం, ఆల్రెడీ బాగా టయర్డ్గా ఉన్నాం బట్ అలాంటప్పుడు ఇలా కొత్త రెసిపీస్ ఎందుకు ట్రై చేస్తూ ఉంటా అంటే ఐ ఫీల్ డూయింగ్ దట్, ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. వైల్ డూయింగ్ దట్ నేను నాలో ఉన్న స్ట్రెస్ని మర్చిపోతాను అనమాట. అండ్ ఇంట్లో మంచిగా పని చేయడము లేదంటే డిఐవైస్ చేయడము, లక్కీత ఆడటము, ఆర్డర్స్ బయటకు వెళ్ళడం హస్బెండ్తో పాటు, ఏదో ఒకటి నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడం. సో ఏమైనా మనం డీవియేట్ చేసేవి చేసినట్టు అవుతే మనలో ఉన్న స్ట్రెస్ని మర్చిపోయి బాధను కూడా కొంచెం ఆ మూమెంట్ మర్చిపోయి పాజిటివ్గా తీసుకుంటాం అన్నమాట. సో మనం ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు మీకు నచ్చిన పని చేయండి, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి, సో మీ కష్టం కొంచెం తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. అన్నిటికి మించి మీకు చెప్పుకోవడానికి ఎవరూ లేరు అంటే ఖచ్చితంగా నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పింగ్ చేయండి. నేను మీకు సొల్యూషన్ ఇవ్వలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ మీ ప్రాబ్లమ్ని జడ్జ్ చేయకుండా వింటా అన్నమాట. మనకు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు జడ్జ్ చేయకుండా వినేవాళ్ళు ఉంటే దానికి మించిన హ్యాపీనెస్ ఉండదు, అదే ఒక సొల్యూషన్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.
ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ రాజీ అమ్మజోని.